స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను, ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టమే. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు, ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. నన్ను కూడా నాకు తోచింది చేయండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. ఐ లవ్ యూ అని చెప్పాలనేగా. చూడటానికి అలా అనిపించుంటాను కానీ బోర్ కొట్టేస్తాను. వాడు నాకు మా ఫ్యామిలీకి అర్థం కాడు, అమ్మాయికి ఏం అర్థం అవుతాడు. చాలా ఇచ్చింది మా ఊరు నాకు, ఎంత కొంత తిరిగి ఇచ్చేయాలిగా, లేకపోతే లావ్ అయిపోతాను. సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి ఆర్పున అక్కడే ఆపేయండిరా. ఊరిని దత్త తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? వీడిని వాడిని 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 వీళ్ళందరినీ, నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకున్నా. ఏదో పని చేసి నన్ను కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా నాలంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. రామలోడు వచ్చినాడు రా, దంద సదీయ శివదన సూ ఎత్తినాడు రా, దంద సదీయ శివదన.